విద్యార్థులు పట్టుదలతో చదివితే ఉద్యోగాలు రావడం ఖాయమని రాజన్న సిరిసిల్ల అదనపు ఎస్పీ చంద్రయ్య పేర్కొన్నారు. అగ్రహారం డిగ్రీ కళాశాల ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరానికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ కార్యక్రమాన్ని ఆదివారం రోజున ప్రిన్సిపల్ శ్రీనివాస్ తో కలిసి నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ తో పాటు ఇతర ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ స్క్రీనింగ్ టెస్ట్ కు విశేషమైన స్పందన లభించిందని సిరిసిల్ల అదనపు ఎస్పీ చంద్రయ్య తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి సుమారు 14 మంది నిరుద్యోగ అభ్యర్థులు ఈ శిబిరానికి వచ్చి తమ ప్రతిభను చాటుకున్నారని, ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారికి పోలీస్ శాఖ ధనవంతుగా సహాయ సహకారాలు అందిస్తుందని, ఉద్యోగార్థులకు పేదరికం అడ్డురావద్దన్న ఉద్దేశంతోనే జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అనంతరం ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ విద్యార్థులతో పాటు టాలెంట్ ఉండి ఆర్థిక పరిస్థితులు సహకరించని వారికి, సుదూర ప్రాంతాలకు కోచింగ్ కోసం వెళ్ళలేని వారి కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అగ్రహారం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఆర్ఐలు కుమారస్వామి, రజనీకాంత్, యాదగిరి సిఐలు అనిల్ కుమార్, మొగిలి వెంకటేష్, శ్రీలత, బన్సీలాల్, ఎస్ఐ, ఆర్ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ గారి ఆదేశాలను పురస్కరించుకొని గత 10 రోజుల క్రితం నుండి మన జిల్లా యంత్రాంగము వివిధ పోలీస్ స్టేషన్లో ఉచిత శిక్షణకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనము అర్హత పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ అర్హత పరీక్షకి మంచి స్పందన ఉంది. మొత్తం 1795 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో దాదాపు 88% అంటే 1380 అభ్యర్థులు మహిళలు పురుషులు హాజరైనారు. ఇది గంటన్నర పరీక్ష జరిగినది. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి స్క్రీనింగ్ టెస్టులు కండక్ట్ చేస్తే వాళ్ళ యొక్క నాలెడ్జ్ వివిధ సబ్జెక్టులో పెంపొందించుకోవచ్చని చెప్తున్నారు. ఉద్యోగాలు ఇప్పుడు పడ్డ నోటిఫికేషన్లు అన్నింటిలో ట్రాన్స్పరెంట్గా జరుగుతాయి. ఎవరికైనా ఉద్యోగం వచ్చిందంటే అది వారి యొక్క పట్టుదల వారి కృషి వల్ల వచ్చినట్టే అందరూ భావించాలి. ఎవరి మాటలు కూడా నమ్మి మోసపోవద్దని జిల్లా యంత్రాంగం తరఫున ఎస్పీ గారి తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.